బ్రేకింగ్ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడిఎస్ రైస్ అక్రమ తరలింపులో ఐపీఎస్ అధికారుల హస్తం ఉంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. మొత్తం 5 ఐపీఎస్ అధికారులు పీడిఎస్ రైస్ తరలింపులో ఇన్వాల్వ్ అయ్యారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని విడిచిపెట్టము అని మంత్రి నాదెండ్ల అంటున్నారు. ఒక్క కాకినాడలోనే 43,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్లు త్వరలో చెల్లిస్తాము అని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు చేశారు. వివిధ గోడౌన్లో తనిఖీలు చేశారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పాలిష్ చేసి తరలిస్తూ ఉన్నారు, అక్రమ దందాకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేశారు. అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వారి గోడౌన్లలోనే భారీగా ఈ పీడిఎస్ రైస్ దొరికింది, వాటిని పట్టుకున్నారు, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఆ పేదలకు చెందాల్సిన పీడిఎస్ రైస్ అక్రమ తరలింపులో కొంతమంది ఐపీఎస్ల హస్తం ఉంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ అనడం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పీడిఎస్ రైస్ దొరకనప్పుడే ఇది పెద్ద సంచలనంగా మారింది. ఒకసారి రాజేష్తో మాట్లాడే ముందు నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారు చూద్దాం. ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 243,249 మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికి తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. బియ్యం 5 కిలోలండి, కందిపప్పు 1 కిలో అండి. జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికే అందించాలి. అంతేగాని దళారుల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు 1,000 కోట్లు సంపాదించిన దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చూసాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పెద్దలు దోచుకున్నారు, రాజకీయ పెద్దలు దోచుకున్నారు, అందులో ఐపీఎస్ అధికారుల హస్తం కూడా ఉంది అని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఖచ్చితంగా ఇందులో ఎవ్వరు ఉన్నా వాళ్ళు వదిలేదే లేదు. ఒక కాకినాడలోనే 43,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు అని నాదెండ్ల అంటున్నారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఇప్పటికే 43,000 మెట్రిక్ టన్లు కాకినాడలో దొరికినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేర అవినీతి జరుగుంటుందో అని. ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ల హస్తం కూడా ఇందులో ఉంది అని నాదెండ్లు అంటూ ఉన్నారు. సో ఎవరెవరి హస్తం ఉండొచ్చు, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ఇది ఇంకా ఎవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది? అంటే 2019 నుంచి 2024 మధ్యలో కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం మాఫియా నడిచిందనేది పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు ఆరోపణలు చేశారు. అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి అనేక అక్రమాలకు, ముఖ్యంగా రేషన్ మాఫియాకి అడ్డాగా మార్చారని ఆరోపణలు గతంలో కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రిగా సివిల్ సప్లైస్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వారం రోజుల్లోనే ఆయన కాకినాడ వెళ్ళారు. కాకినాడ వెళ్ళి మొత్తం కూడా ఏరియా మొత్తంలో ఉన్నటువంటి గోడౌన్లని సందర్శించి అక్కడ అక్రమ రేషన్
తరలింపుకు సంబంధించి అక్రమ రేషన్ మీద ఆయన పెద్ద ఎత్తున అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కాకినాడ ప్రాంతంలోనే దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని ఆయన గుర్తించారు. అవన్నీ కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక కాకినాడలో మాత్రమే 43,000 మెట్రిక్ టన్నులు దొరికితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని వేల మెట్రిక్ టన్నులు అక్రమ రేషన్ ఉందో, రేషన్ బియ్యం ఉందో అనే దానిపైన సమగ్ర విచారణ చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా కూడా ఎక్కడికక్కడ గోడౌన్లో తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని ఆల్రెడీ నాదన్న మనోహర్ చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి, విచారణ జరుగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ ఈరోజు నాదన్న మనోహర్ చెప్పినటువంటి ఒక సంచలన విషయం ఏంటంటే ఈ అక్రమ రేషన్ మాఫియా వెనకాల, ఈ అక్రమ పీడిఎస్ బియ్యం తరలింపు వెనకాల 5 ఐపీఎస్ల పాత్ర గుర్తించామని, తన దగ్గర పూర్తి సమాచారం ఉందంటూ మీడియా ముందు కూడా నాదన్న మనోహర్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ 5 ఎస్పీల ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు ఈ అక్రమ రేషన్ వ్యవహారం అంతా నడిపించారని చెప్తున్నారు. అయితే కాకినాడ కేంద్రంగానే ఇది జరిగిందని చెబుతున్నారు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే జిల్లా ఎస్పీయా లేకపోతే 5 కాలంలో అక్కడ పనిచేసిన అధికారులు, జిల్లా ఎస్పీలు లేకపోతే ఇతర అధికారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనేది కీలకంగా చూడొచ్చు. ముఖ్యంగా 2019 నుంచి 22 ఏప్రిల్ వరకు కొడాలి నాని, గుడివాడ చెందినటువంటి కొడాలి నాని సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. ఆయన మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని ఇద్దరు ఒక సిండికేట్గా మారి పెద్ద ఎత్తున ఈ పీడిఎస్ బియ్యం వ్యవహారంను స్కామ్ చేశారు, మాఫియాగా నడిపారని కూడా విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర పోర్టు కేంద్రంగా పెద్ద ఎత్తున మాఫియాకి దిగబడ్డారనే విమర్శలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన మీద కూడా విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారుల పేర్లు అయితే నాదన్న మనోహర్ చెప్పలేదు, కానీ 5 ఐపీఎస్ల పాత్ర ఉంది. ఈ 5 ఐపీఎస్లు పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నుంచి ఈ బియ్యాన్ని అంటే పీడిఎస్ బియ్యాన్ని తరలించడానికి, కాకినాడ తరలించడం లేకపోతే వేరే ప్రాంతాలు తరలించడానికి క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా బోర్డర్లు దాటే విషయంలో, అంటే జిల్లా బోర్డర్లు దాటే సమయంలో ఆ అక్రమ రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి లారీల తరలింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పోలీసులు తనిఖీలు లేకోకుండా కీలకంగా వ్యవహరించారని నాదన్న మోహనరు అధికారులు గుర్తించారని నాదన్న మోహనరు చెప్తున్నారు. ఐపీఎస్ పేర్లు కూడా త్వరలోనే బయట పెడతామని చెప్తున్నారు. ఇది దీని మీద అంటే పీడిఎస్ బియ్యం వ్యవహారంతో పాటు ఈ అక్రమ తరలింపు మీద ప్రభుత్వం పెద్ద చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే 5 కాలంలో ఈ రేషన్ మాఫియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సివిల్ సప్లైస్ మంత్రికి ఉన్నటువంటి నాదన్న మనోహర్ ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి గోడౌన్లు తనిఖీ చేస్తున్నారు. నిల్వ ఉన్నటువంటి వాళ్ళకి అంటే లెక్కలు లేవు, సరిగా లేని వాటిని సీజ్ చేస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కాకినాడ వ్యవహారంతో పాటు పూర్తిగా ఈ రేషన్ మాఫియా వెనక ఉన్న మాఫియా అని, అదేవిధంగా పీడిఎస్ బియ్యం తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఎవరన్నా వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి త్వరలోనే పూర్తి ఆధారాలు బయటపెట్టే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేరే బలంగా వినబడుతుంది. పోర్టు కేంద్రంగా ఈ వ్యవహారం అంతా నడిపారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన పాత్ర మీద కూడా విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఆ అధికారుల పేర్లు కూడా నాదన్న మోహన్ బయటపెట్టే అవకాశం కూడా ఉంది. రోహిత్, రైట్ రాజేష్. మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడిఎస్ రైస్ అక్రమ తరలింపులో ఐపీఎస్ అధికారుల హస్తం ఉంది అనడానికి తమ దగ్గర సమాచారం ఉందని అంటున్నారు. మొత్తం 5 ఐపీఎస్ అధికారులు పీడిఎస్ రైస్ తరలింపులో ఇన్వాల్వ్ అయ్యారు అని మంత్రి అంటున్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టము అని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఒక కాకినాడలోనే 43,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయలు త్వరలో చెల్లిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫోటో సెషనా?